పోస్టర్ లో డైరెక్ట్ స్కై కే గురిపెట్టిండు అంటే ఈసారి అదే రేంజ్ లో ఉంటుందా? ఎలా ఉంది కదన్న కత్తి, కత్తి దానికి ఆకాశానికి రికార్డులు సృష్టిస్తారని చెప్పి సో అలాగే జరిగిందన్న. అంటే అందరూ సలార్ సలార్ అని సలార్ మీద పడుతున్నారు. సలార్ కాదు, సలార్ కన్నా ముందే దానికి రికార్డులు ముందే క్రియేట్ అవుతాయి, అది ఆదిపురుష్ వాళ్ళే. సో రెండో తారీఖున అయోధ్యలో టీజర్ రిలీజ్ అవుతుంది, టీజర్ కూడా అదే హైట్లో ఉంటుంది. ఆల్రెడీ ట్రెండ్ అయిపోయింది లుక్ కూడా, చాలామందికి నచ్చింది. నాకు వేరేగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ కానీ చిరంజీవి ఫ్యాన్స్ కానీ చాలామంది చెప్పారు లుక్ చాలా బాగుంది, మా ఫ్రెండ్స్ ఉన్నారు వాళ్ళు కూడా చాలామంది చెప్పారు, జెన్యున్గా చెప్పారు చాలా బాగుంది లుక్, సార్ సినిమా రికార్డులు అని. సో మైత్రి రకంగా చాలా డిఫరెంట్గా ఉంటుంది అనుకున్నా, ప్రతి చూపించండి ఇద్దరు భూములే కాకుండా ఏదో స్టోరీ బేసప్ తీసుకుని ఒక మాకు నచ్చేట్టుగా తీస్తారని చెప్పి చాలా ఆశ పెట్టుకున్నాం మా సినిమా మీద. సో చూద్దాం, జనవరి 12 తారీఖు కదా. అంటే భయ్య జస్ట్ పోస్టర్నే పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ చేశారు, ఇంకా నెక్స్ట్ ట్రేజర్ ఉంది, ట్రైలర్ ఉంది, సినిమా ఉంది, అది ఎలా ఉండబోతుంది? లుక్ తోనే జస్ట్ రిడక్షన్ ఇచ్చారు అంతే, అంటే రికార్డులు ఏ విధంగా క్రియేట్ అవుతాయని చూపించారు, అడ్వాన్స్ చూపించారు. సో అలాగే 23 అన్న బర్త్డే 23, సో ఇవన్నీ మా ఫ్యాన్స్కి మా గిఫ్ట్. 2 టీజర్ కానీ ఇవాళ వచ్చిన లుక్ కానీ చాలా చాలా మా, అయితే టీజర్ అయితే మాత్రం ఒక రేంజ్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తుంది విజువల్ పరంగా కానీ. ఎందుకంటే విజువల్ పరంగా ఎందుకంటానంటే షూటింగ్ అయిపోయి 6 నెలలు అవుతుంది, 6 నెలలు ఏం ఇప్పుడు వచ్చిందంటే లుక్ దాని పరంగా ఏ విధంగా హార్డ్ వర్క్ చేసుకుంటుందో మాకు ఎక్స్పెక్ట్ చేస్తున్నాం మేము. సో విజువల్ పరంగా అయితే ఒక వండర్ అవుతున్నాను, ఒక అవతారం చెప్పుకుంటారు కొరకు, తర్వాత ఆదిపురుష్ అని చెప్పుకుంటారని చెప్పి నేషనల్ లెవెల్లో ఇది రికార్డ్ ఇచ్చేస్తుందని అనుకుంటున్నాను.